Escalde. Ahí está, mi cuchillo. ఉన్నాయి మీకు ఏమైనా ఇక్కడ అవసరం ఉంటే చెప్పు చెప్తా వాటి గురించి. మొత్తం తినేస్తుంది కదా, దాన్ని ఎందుకు పండిస్తుంది చేస్తా. మొత్తం డీటెయిల్ ఫోర్ సిక్స్ 1 7 4 7 1 6 1 7 2 6 2 7. నీకు ఎన్ని పళ్ళు గ్రూప్ పళ్ళు ఉన్నాయి? ఎన్ని గ్రూప్ పళ్ళు ఉన్నాయి? దానికి ట్రీట్మెంట్ చేసుకొని కుర్చీ అంతా తీసేసేసి మేము ఫిల్అప్ చేసుకుంటాం. దీంట్లో మీరు హాస్పిటల్కి వెళ్తే ఎట్లా ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎలా చెక్ చేస్తారు అనేది మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాము. అంటే మొబైల్ డెంటల్ క్లినిక్ అనేది 2017లో మార్చి నెలలో, అంటే దాదాపు 3 ఇయర్స్ నుంచి మొబైల్ డెంటల్ క్లినిక్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. చాలామందికి హ్యాండిక్యాప్ పేషెంట్స్ ఎలా హాస్పిటల్కి 4-5 సార్లు విజిటింగ్ రావడం కష్టమవుతుంది. ఒబెసిటీ పేషెంట్స్, ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ప్రతిసారి ట్రీట్మెంట్కి రావడం కష్టమవుతుంది. దాన్ని అది ఆలోచించుకొని దాని దృష్టిలో పెట్టుకొని మేము ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాము. అది ఏంటంటే మొబైల్ డెంటల్ క్లినిక్. అంటే మీరు చూస్తున్న ఈ వ్యానే అది. దాంట్లో ఎవ్రీథింగ్ ఏ టు జెడ్, మన హాస్పిటల్లో ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తామో, ఏ విధంగా ఈక్విప్మెంట్స్ ఉన్నాయి, దానికి ఏమేమి కావాలని అన్ని ఫెసిలిటీ విత్ ఏసీతో కలిపి ఆ వ్యాన్లో మనకు అవైలబుల్ ఉంటుంది. మేము నిజామాబాద్లో ఉన్నప్పుడు, మిగతా గ్రామాలలో మిగతా ఎక్కడ ఉన్నప్పుడు మేము దీంతో ఇంటి దగ్గరికి వెళ్ళి హోమ్ సర్వీస్ లాగా ఇంటికి వెళ్ళి ఇంటి ముందట వ్యాన్ పెట్టుకొని వాళ్ళకి రాని వాళ్ళనే లోపల తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అక్కడే దింపి రావడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ఈ వ్యాన్ తోటి. ఇప్పుడు మీకు ఈ వ్యాన్లో మీరు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ ఇలా ఉంటుంది అనే ఒక అనుభూతి కూడా చూపిస్తాం మేము. తర్వాత మన ఇంతకుముందు చెప్పినట్టు మీకు దంతాల పట్ల కేర్ ఎలా తీసుకోవాలి, సంరక్షణ కంపల్సరీ. మనం ఒకటి కడుపు నిండా తినాలన్నా ఫస్ట్ మనం రుచికరమైన కూర తీసుకున్నా, చికెన్ మటన్ మనం ఇష్టంగా ఉన్నా పన్ను నొప్పితో ఏం తినలేదు, అవునా కాదా? పన్ను చిన్న ఒక్క పన్ను పోయినా చెప్పినట్టు ఒక్క పన్ను పోయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మన లైఫ్ చాలా ఉంటుంది, మన ఏది ఉన్నా ఏం లేకున్నా మన పళ్ళు లేకపోతే ఏం తినలేం. ఓకే, అందరు జాగ్రత్తగా బ్రష్ చేసుకోండి, 2 టైమ్ కంపల్సరీ చేసుకోవాలి. మన పేరెంట్స్ కూడా మోటివేట్ చేయాలి. మెయిన్ క్యాన్సర్ అంటే మీకు చాలామంది తెలియదు, ఏదో రోగం వచ్చి మీ క్యాన్సర్ అంటే వాడు చచ్చిపోతాడు. క్యాన్సర్ నథింగ్ బట్ చిన్న ఒక మన చెయ్యి ఇలా ఉండాలి, చెయ్యి ఇక్కడ టిష్యూస్ ఉంటాయి, ఇది ఉబ్బుతూ ఉంటుంది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక నార్మల్ సెల్ వర్కింగ్ డివైడ్ అయిపోతుంది, ఉబ్బుతూ ఉంటుంది. ఆ పొగాకులో నికోటిన్ ఉంటాయి కదా, అది క్యాన్సర్ కారకం, అదే మెయిన్. అది ఏం చేస్తుంది అంటే చిగురు దగ్గర పుండు అయిపోతుంది. ఫస్ట్ పుండు అనేది క్యాన్సర్కి
మన క్యాన్సర్ వచ్చిందని రీజన్ చూపించచ్చు. క్యాన్సర్ స్టార్ట్ అయిందంటే ఏదో గడ్డలా కాదు, పుండు చిన్న పుండుతోనే స్టార్ట్ అయ్యి మొత్తం ఎముక మొత్తం తినేస్తుంది, చిగురు మొత్తం తినేస్తుంది, కళ్ళు మొత్తం ఈ దవడ మొత్తం సర్జరీలు చేసి పనికి రాకుండా రోజులు కూడా కేసులు కూడా ఉన్నాయి. ఏది నెగ్లిజెన్స్ చేయొద్దు. మాకేం నొప్పి లేదు సార్ దానివల్ల. డాక్టర్ గౌరవంతో ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం. మీ అందరి వైపు నుంచి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. శరీరంలో ఉన్న అన్ని భాగాలు ప్రాధాన్యత ఉన్నవే, అందులో దంతాలు కూడా ఒకటి. సాధారణంగా వైద్య భాషలో ఏం చెప్తారంటే వ్యాధి వచ్చిన తర్వాత కంటే వ్యాధి రాకముందే జాగ్రత్త పడడం ఉత్తమమని చెప్తారు. కాబట్టి మనకి దంతాలకు సంబంధించిన వ్యాధులు వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 2 సార్లు ప్రొద్దున సాయంత్రం పండ్లు మంచిగా తోమడం, అలాగే చాక్లెట్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ అటువంటి వాటికి వీలైనంత వరకు తినకుండా ఉండడం, దూరంగా ఉండడం, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తింటే నోటిని వెంటనే శుభ్రం చేసుకోవడం, అలాగే తంబాకు పాన్ గుట్కాలు ఉన్నాయి అటువంటివి కూడాను దూరంగా ఉండడం, ఇవన్నీ కూడాను మన ఇంట్లో మన అమ్మా నాన్నకి చెప్పడం, వాళ్ళు కూడా పాటించే విధంగా చూడడం. ఎందుకంటే అమ్మా నాన్నకి చదువు రాదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి కూడాను ఇటువంటి విషయాల మీద కొంత అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా దంతాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దంతాలు బాగున్నప్పుడే మనం అన్నీ తినగలుగుతాం, దంతాలు బాగాలేనప్పుడు మనం ఏమీ తినలేము.